ఆ మధ్యలో డ్రోన్లు భారతదేశంలోనే తయారు చేయడం, అట్లాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీ భారత డిఆర్డిఓ ప్లాన్ చేయటం, ఇది చేస్తున్నప్పుడు చాలామంది వెటకారం చేశారు. ఏంటంటే మన దగ్గర ఏం డ్రోన్ టెక్నాలజీ అవసరం, ఏ రష్యా ఉక్రెయిన్ దగ్గర అవసరం, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవసరం అన్నటువంటి. మనం యుద్ధంలో లేకపోయినంత మాత్రాన ఆయుధాలు సమకూర్చుకోకూడదంటే అమాయకత్వం. అణ్వాయుధాలు మనకెందుకులే అని చెప్పి అదవరకు కనుక అణ్వాయుధాల కంటే అన్నపానీయాలు ముఖ్యమని రాసినట్టు ఉంటుంది అన్నమాట. మనం సైన్యం పరంగా స్ట్రాంగ్గా ఉంటే, మనం రక్షణ పరంగా స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ప్రపంచం మన జోలికి రాదు. లేకపోతే శ్రీలంకలో జోక్యం చేసుకున్నట్టు, బంగ్లాదేశ్లో జోక్యం చేసుకున్నట్టు, పాకిస్తాన్లో జోక్యం చేసుకున్నట్టు, లేదా ఇవాళ సిరియా, పాలస్తీనా, యెమెన్, లెబనాన్లో ఎట్ట జోక్యం చేసుకున్నారు అట్ట జోక్యం చేసుకుంటే అంతర్జాతీయ సమాజం. కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండి తీరాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి యాంటీ డ్రోన్ టెక్నాలజీని ప్రస్తుతం మణిపూర్ ఆ పరిసరాల్లో మోహరిస్తున్నారు.